చీరాల నియోజకవర్గ టీడీపీలో కొత్త రచ్చ మొదలైంది. టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టుకు కొత్త కాపులు బరిలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో నేత రావడంపై మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కరణం బలరాం, వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్పై గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పోతుల సునీత వైసీపీకి మద్దతు తెలిపారు. దాంతో టీడీపీకి చీరాలలో ప్రధాన నేతలెవరూ లేకుండా పోయారు. పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు టీడీపీ అధిష్టానం ఎంఎం కొండయ్యను ఇన్ఛార్జిగా ప్రకటించింది. గతంలో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి టీడీపీ తరఫున కొండయ్య పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజిక వర్గ నేత కావడంతో స్థానికులతో ఈజీగా కలిసిపోయారు. ఈ స్థానంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. చేనేతలు, ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కొండయ్యను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ఇంకా ఖరారు చేయలేదు. ఇదే సమయంలో చీరాల కార్యకర్తలతో టచ్లోకి వచ్చేందుకు మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎలక్షన్లో కర్ణం బలరాం గారు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని రావడం జరిగింది. అందరం కూడా కష్టపడి గెలిపించి సుమారుగా 18,500 మెజార్టీతో గెలిపించాం. గెలిపించిన తర్వాత అతను కూడా మోసం చేసేసి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా ఇట్లా టికెట్ ఎత్తుంది రావట్లేదు అని చెప్పి ఎవరు రావద్దు. చంద్రబాబు నాయుడు గారు 2022 మే 6 మమ్మల్ని పిలిచినప్పుడు ఇదిగో కొండయ్య గారు పంపిస్తున్నాం, ఈయన మీకు ఇన్ఛార్జ్, ఈయనే మీకు టికెట్ గెలిపించుకొని రావాలని చెప్పి స్పష్టమైన హామీతోటి చీరాలు రావడం జరిగింది. ఎంఎం కొండయ్య గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చాలామందితో మమేకమయ్యి చీరాలలో జరుగుతున్న సమస్యల్ని తెలుసుకుంటూ జనాల్లోకి వెళ్ళటం, చాలా మంచి కార్యక్రమాలు చేపడటం జరిగింది. అధినేత ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో చీరాల బరిలో ఉంటారని కాండ్రు శ్రీనివాసరావు చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ వాస్తవ పరిస్థితులను కనుక్కునేందుకే తనను పంపించారని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. నేతల తీరుతో డీలా పడిన పార్టీ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న తరుణంలో మరో నేత ఇక్కడ రాజకీయం చేయడం సరికాదంటున్నారు. ఇక్కడ అభివృద్ధి, పార్టీ అభివృద్ధిని చూసి రకరకాల వ్యక్తులు ఈ నియోజకవర్గంలో మేము కూడా పోటీ చేస్తామంటూ వస్తున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణ చర్యలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించడం కూడా చాలా తప్పు. ఈ మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రేపు రానున్న రోజుల్లో మన భవిష్యత్తు ఏంటని అగమ్య గోచరంగా తయారైపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కాండ్రు శ్రీనివాసరావు ఉంటారని, ఎంఎం కొండయ్యకు సీటు లేదంటూ ఆయన వర్గం ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీలో చివరి వరకు సీట్లు ఖరారు చేయరని, ఆ సమయంలో ఎవరి ఎత్తులు ఫలిస్తే వారే అభ్యర్థిగా ఉంటారంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.